వికారాబాద్ జిల్లా పులుమద్దులో 3 రోజుల క్రిందట జరిగిన మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. మృతురాలిని చేవెళ్లకు చెందిన అనసూయిగా గుర్తించారు. ఆమెను హత్య చేసిన దారూరు మండలం రాజాపూర్కు చెందిన తలారి బాబును అరెస్టు చేశారు. 3 ఏళ్లుగా బాబు అనసూయ మధ్య వివాహేతర సంబంధం ఉందన్నారు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి. 6 నెలల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. దీంతో పాటు అనసూయ వేరే వారితో సంబంధాలు పెట్టుకుందన్న అనుమానంతో ఆమె పథకం ప్రకారమే బాబు హత్య చేశాడని తెలిపారు. బాబు గతంలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు ఎస్పీ కోటిరెడ్డి. వస్తాయి సార్, ఇట్లా వ్యక్తి లూజ్ అయితే సార్ ఇవి కాలాలు. ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ పార్షియల్ గా కాల్చి వేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిమ్మాపురం మాధవ్ రెడ్డి గారు పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వీరందరూ కూడా ఇమీడియట్ గా సీన్ విజిట్ చేయడం, డాగ్ స్క్వాడ్ పిలిపించడము, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము, ఇమ్మీడియట్ గా లుకౌట్ నోటీసు పంపించడము, ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబరాబాద్ కమిషనరేట్, సంగారెడ్డి, పక్కన ఉన్నటువంటి బీదర్, గుల్బర్గా, ఈ అన్ని ప్లేస్లో కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా ఈ కేసుని ఛేదించడం జరిగింది. 17వ తారీఖు చేవెళ్ళలో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. దాన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్ గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది. ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి సుమారుగా ఏజీ 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. మనకి నేరస్తుడు వాళ్ళు కూడా అనుమానం ఈ హౌస్పల్లి బాబు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అతని ఆధారాలు, ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోను, లొకేషన్ తీసుకుంటే మనకి ఈ హౌస్పల్లి బాబే మనకి నేరస్తుడు అని చెప్పి తెలియజేసింది. ఇందులో అది వీళ్ళిద్దరి యొక్క కనెక్టివిటీ ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ మృతురాలైనటువంటి ఎర్రోల్ అనసూజకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయితుంది అతని భర్త చనిపోయి, పిల్లలు కూడా లేరు. చేవెళ్ళలో ఉంటూ డైలీ కూలి పని చేసుకుంటూ ఉండేది. ఆ క్రమంలో ఈ హౌస్పల్లి బాబుది ఇక్కడ నేటివ్ ప్లేస్ మన దారూరు లిమిట్స్, ఇతను కూడా లేబర్ వర్క్స్లో పనిచేసుకుంటూ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పాటు. ఆ పరిచయం కొద్దిగా గత 4-5 సంవత్సరాలు నడుస్తున్నది. ఎప్పుడైతే ఆమె ఇతను రిజెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఇతను కూడా ఆమె మీద కసి పెంచుకోవడం జరిగింది. అతను అతని దగ్గర రానట్లేదు అనే ఉద్దేశం.